Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain about cutoff marks, expected cutoff marks of Panchayat Secretary after releasing the primary key of government. So, ninnane prabhutvam key vidudala cheyadam jarigindi. Mana chaala rojulu nunchi waiting chestu unnam. Asalu ఈ పంచాయత్ సెక్రటరీకి కీ అనేది విడుదల చేస్తారా లేదనే డౌట్ ఉండే. చాలా అక్రమాలు జరుగుతాయని చెప్పి, అవినీతి జరుగుతుందని చెప్పి చాలామంది బాధపడ్డారు. ఈ పోస్టులు అమ్ముకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది. సరే, ఏది ఏమైనా మనం చాలా స్ట్రగుల్ అనుభవించాము. ఇప్పుడు ఎటకేళ్లకు ప్రభుత్వం నిర్ణయించింది కీ పేపర్ ఇచ్చి ఆ తర్వాత పారదర్శకంగానే ఈ పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇది మనం అనుకోవచ్చు, చాలా పారదర్శకంగా జరుగుతుందని అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఈ ప్రైమరీ కీలో నేను ఇంతకుముందే నేను పెట్టాను, నేను యూట్యూబ్లో కటాఫ్ మార్క్స్ ఆల్ డిస్ట్రిక్ట్స్ నేను బోర్డుపై ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు 99% నేను చెప్పిన రేంజ్లోనే ఈ ప్రైమరీ కీలో వచ్చినటువంటి మార్క్స్ ఉండడం జరిగింది. చాలామంది నాకు ఫోన్లు చేయడం, తర్వాత కామెంట్ చేయడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నేనైతే ఏదైతే గెస్ చేసి ఎక్స్పెక్ట్ చేసి పెట్టానో అదే రేంజ్లో ఎక్కువ శాతము ఉండడం జరిగింది. ఎందుకంటే చాలామంది 100 మార్క్స్ పేపర్ చేశారు, 90 మార్క్స్ పేపర్ చేశారు. అయితే అయినప్పటికీ వాళ్ళు 140, 150 అని చెప్పడం జరిగింది. అట్లా కాకుండా అట్లా చేయడం వల్ల మైనస్ మార్క్స్ వచ్చి మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. సో ఉదాహరణకు ఫస్ట్ పేపర్లో ఒక 65 చేసినటువంటి క్యాండిడేట్ ఆ మైనస్ మార్క్స్ రావడం వల్ల 42లోకి రావడం జరిగింది. అదే సెకండ్ పేపర్లో బాగా ఈజీ ఉంది అని చెప్పి 96 మార్క్స్ చేసినటువంటి ఒక క్యాండిడేట్ 62 రావడం జరిగింది మైనస్ మార్క్స్ వల్ల, నెగిటివ్ మార్క్స్ రావడం వల్ల. కొంతమంది 100 మార్క్స్ కూడా చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు చాలా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, అట్లా ఏం కాలేదు. అన్నీ కూడా ఆ క్వశ్చన్స్ తెలిసిన విధంగా ఉండడం వల్ల వాళ్ళు వస్తాయని చెప్పి భావించారు, కానీ అది ఆన్సర్ రాంగ్ కావడం వల్ల కొంచెం బ్యాక్ రావడం జరిగింది. అందుకని కటాఫ్ మార్క్స్ నేను చాలా తగ్గించే పెట్టాను. అంటే 120 హైయెస్ట్ అని పెట్టాను నేను, 95 to 120 ఆ రిజర్వేషన్ ప్రకారం నేను పెట్టడం జరిగింది. సో దానికి ఇంచుమించు అదే విధంగా రావడం జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా మరి కటాఫ్ మార్క్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రైమరీకి విడుదల చేసిన తర్వాత ఉన్నటువంటి మార్క్స్ ఓవరాల్గా 95 to 150 ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 95 అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నుండి 115 ఓపెన్ వరకు, అంటే ఈ రేంజ్లో ఉండేటువంటి అవకాశాలు ఉండడం వరకు 140, 150 వస్తాయని చాలామందికి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేయడం లేదు, అంటే ఇక్కడ అన్నీ కూడా వాళ్ళకు మైనస్ కావడం జరిగింది. సో దాంట్లోనే నాన్ లోకల్ వాళ్ళకైతే మోర్ దెన్ 120 రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి 5% కాబట్టి 120 కనుక పైన వస్తే వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తర్వాత నేను ఇదేమో జనరల్గా ఓవరాల్గా చెప్పాను నేను 95 to 115 మధ్యలో. ఇప్పుడు కేటగిరీ వైజ్గా చేసినట్టయితే ఓపెన్ 115 to 120, అంటే 115 to 120 మధ్యలో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎవరైనా మంచి కాంపిటీషన్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇట్లా ఉండేటువంటి అవకాశాలు, మంచి A1 కాంపిటీషన్, మంచి కాంపిటీషన్ ఉన్న జిల్లాల్లో కూడా 115, 120 కంటే ఎక్కువ ఉంటే అది తక్కువ మనం లెక్క పెట్టచ్చు, వేల మీద లెక్క పెట్టచ్చు. అంటే ఇక్కడ బీసీ 100 to 115 ఓవరాల్గా, ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీస్ 95 to 100. సో ఈ మాదిరిగా నేను ఆల్ డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మనం చూసినట్టయితే మోర్ దెన్ 300 పోస్టులు ఉన్నటువంటి ఏరియాలను అయితే, ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ ప్లేస్ అయి ఉండి కాంపిటీషన్ తక్కువ ఉండి 300 పోస్టుల కంటే ఎక్కువ ఉంటే అక్కడ 100 to 110 ఓపెన్, ఓసీ వాళ్లకు 100 to 110 మధ్యలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే బీసీ అయితే 95 to 105, ఎస్సీ ఎస్టీస్ అండ్ మైనార్టీస్ 90 to 100. సో ఈ రేంజ్లో ఉండేటువంటి అవకాశం లేదు. ఓవరాల్గా చెప్పాల్సి ఏంటంటే 120 కంటే ఎక్కువ వస్తే అది టాప్ మార్క్స్ అన్నట్టే, అది నాన్ లోకల్ ఆ రేంజ్లో ఉండవచ్చు 120 పైన ఉన్నవాళ్ళు. అంటే స్టేట్లోనే మరి మంచి ర్యాంకర్లు 100 లోపు ఉండేటువంటి ర్యాంకర్లు 120 పైన 120 to 130 మధ్యలో ఉంటారు. దాదాపు 130 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ ప్రకారం. చాలామంది ఎక్కువ వస్తేనే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నెగిటివ్ మార్క్స్ అవడం వల్ల ఎన్నికపోవడం జరిగింది. సో ఇది ఈ విధంగా మరి కటాఫ్ మార్క్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఆబ్జెక్షన్ మార్క్స్ కూడా ఉన్నాయి, ఆబ్జెక్షన్ క్వశ్చన్స్. చాలామంది ఆ క్వశ్చన్స్ ఒకరు పెట్టినటువంటి ఆబ్జెక్షన్ క్వశ్చన్స్ ఇంకొకరు పెట్టలేదు,
కొందరు నాలుగు క్వశ్చన్స్ ఆబ్జెక్ట్స్ చెప్తే అవే నాలుగు క్వశ్చన్స్ వేరే వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు వేరే నాలుగు క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఇట్లా ఓవరాల్ గా ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి కూడా ఆ 10 to 15 కొంతమంది బ్లైండ్ గా అంటే క్వశ్చన్ పేపర్ సరిగా చూడలేదు కాబట్టి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏం పెట్టామో వాళ్ళకి తెలియదు, అట్లా కూడా కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది కొంత అటు ఇటు చేంజెస్ ఉండవచ్చు. ఎగ్జామ్స్ లో వాళ్ళు ఏం పెట్టిండ్రో తెలియలేదు, కీ పేపర్ లో మనకు ఆ సిరీస్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం మెమరీలో ఉన్నవి మాత్రమే చేయడం జరిగింది. సో ఏదేమైనా కొంత మార్క్స్ కట్ ఆఫ్ మాత్రం తగ్గించాము, మేము కూడా తగ్గడం జరిగింది. అంటే ఇంతకుముందు 115 అని పెట్టడం జరిగింది, ఇప్పుడు అదే 115 ఓపెన్ బీసీ వాళ్ళకు 115 వస్తే మనకు వస్తాయని చెప్పినాం. ఇప్పుడు అట్లేం లేదు, మనం ఇక్కడ చూడండి చూసినట్టయితే 115 to 120 ఓపెన్ నుండి 120 అండ్ 100 to 150 బీసీ అండ్ 95 to 100. సో ఓవరాల్గా 95 ఉన్న వాళ్ళు ఓపెన్ పెట్టుకోవచ్చు ఎస్సీఎస్టీ వాళ్ళు. తర్వాత మిగతా 110 to 115 మధ్యలో బీసీ వాళ్ళు కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు 95 to 115 ఉన్న వాళ్ళు కొంత ఓప్స్ పెట్టుకోవచ్చు. 115 దాటితే మ్యాక్సిమం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఇది నేను నాకున్నటువంటి అనుభవాన్ని ప్రకారం బేస్ చేసుకొని నేను నాకు కామెంట్ చేసినటువంటి చాలామంది స్టూడెంట్స్ నేను చాలామందిని ఎంక్వైర్ చేయడం జరిగింది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్ని డిస్టిక్ల వాళ్ళని చూసుకొని ఆ డిస్టిక్లో ఉన్నటువంటి లిటరసీ పర్సంటేజ్, కొన్ని డిస్టిక్లో మరి అక్షరాస్యత తక్కువ ఉండి కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి ఏరియాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిస్టిక్లో పోస్టులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నదనే దాని మీద పెట్టడం జరిగింది. ఏదేమైనా మీరు మా వీడియో చూడండి, పాత వీడియోనే ఎగ్జామ్ పెట్టిన తెల్లారే నేను వీడియో పెట్టడం జరిగింది, దాదాపు ఆ రేంజ్లోనే ఉన్నవి. ఎందుకంటే నేను ఇప్పుడు హాలిడేస్లో మా సొంత ఊరికి వెళ్ళడం జరిగింది, అక్కడ ఎలాంటి నెట్ కనెక్షన్ కానీ మరి పేపర్ అవైలబుల్ కూడా సరిగా లేదు, అందుకని కొంచెం డిలే కావడం జరిగింది. మరి ఏదేమైనా పెట్టాలి కదా, చాలామంది కామెంట్ చేస్తున్నారు అని మరి నేను కూడా సేకరించడం జరిగింది, సేకరించి ఈ విధంగా పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అనుకూలంగా ఉండడం జరిగింది. మీరు ఏవైతే ఆబ్జెక్షన్ క్వశ్చన్స్ పెట్టదలుచుకున్నారో 20th లోపే పెట్టండి ఆబ్జెక్షన్. ఎందుకంటే వాళ్ళు ఎవరో పెడతారులే, మనం ఎందుకు లేదని అనుకోకండి. మీకు ఎవ్వరికి ఏమి ఆన్సర్స్ కరెక్ట్ షూట్ కాలేదు అంటే కీ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని మీరు ఇమీడియట్గా ఆబ్జెక్షన్ మరి పెట్టండి, తప్పకుండా సాల్వ్ అవుతుంది. ఏదైతే 25వ తారీఖు రిజల్ట్ ఇస్తానని చెప్పారో మరి 25వ తారీఖు కాకపోయింది, ఎందుకంటే ఆబ్జెక్షన్ అనేది 20వ తారీఖు తీసుకుంటే మళ్ళీ ఒకసారి ఫైనల్కి మళ్ళీ ఒకసారి ఇస్తే మళ్ళీ రిజల్ట్ పెట్టడం అనేది ఇంకా కొంచెం లేటు, ఒక 10 డేస్. 25 కాకుండా ఇంకా 5వ తారీఖు వరకైనా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, అంత ఈజీగా తొందరగానే వచ్చే అవకాశాలు ఏమి లేవు. ఏదేమైనా రిజల్ట్ ఇస్తారనేది ఇది ఒక మంచి పరిణామం. మరి ఈ పోస్టులు అనేది చాలామంది అమ్ముకుంటారు, తర్వాత పారదర్శక ఉండదని చెప్పి బాధపడడం అట్లేం లేదు. మనం కీ పేపర్ పెడుతున్నాం కాబట్టి మనం 100% నమ్మచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే బెల్ బటన్ కనబడుతుంది, ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే మరి ఏ రోజు క్లాస్ ఆ రోజు ఉంటాయి. మీకు మీకు ఇష్టమైనట్టయితే లైక్ చేయండి, లేదా మీరు డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, దాని మీద 8 to 10 ఈవినింగ్ ఆ నైట్ 8 to 10 మాత్రమే చేయండి, మిగతా టైంలో నేను స్కూల్లో క్లాస్లో ఉంటాను కాబట్టి. సో మీరు ఈ విధంగా చేయండి, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.